एवरीवन वेलकम टू यादव फूड फैक्ट्री कोसम स्पेशल वीडियो तीसुकोच्चानु अदे वच्चेसी बीन्स टमाटो फ्राई अन्नमाट सो चाला मंदी बीन्स करी एमंटारु अंत बागा कुक चेयकुंडा वंडुतारन्नमाट सो मनम बीन्स नि बॉइल चेयकुंडा डायरेक्ट गा फ्राई एला चेसुकोवाली सो मनकि बीन्स अनेदी ईवन गा अंड टेस्टीगा एला रावा एला वस्तुंदी अनेदी ई वीडियोलो चूसिद्दाम सो मोदटगा मनम ओक कड़ाई तीसुकोनि कड़ाईलो ऑयल अनेदी वेडि चेसुकोवालन्नमाट सो పల్లీ నూనెకి తీసుకుంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువసేపు వేడి చేయండి ఎందుకంటే స్మెల్ అనేది మనకి వెళ్ళిపోయేంత వరకు బాగా వేడి చేయాలన్నమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసినాను జీలకర్ర వేసి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నాను పచ్చిమిరపకాయలు అనేది ఆప్షనల్ అండి నేను స్పైసీగా ఉండడం కోసం వేస్తున్నాను సో ఇవి ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసి కలిపేసుకోవాలి సో ఒక 1 to 2 minutes ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత సో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ సో వేసేసి ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు నెక్స్ట్ మనం కట్ చేసుకున్న టమాటోలు అనేవి ఇందులో వేసేసి కలిపేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా కలిపేసుకొని టమాటాలు అనేవి మగ్గిపోవాలండి బాగా ఫ్రై చేయాలి ఆయిల్ అనేది పైకి తేలాలి అలా తేలిన తర్వాత కట్ చేసుకున్న బీన్స్ని వేసుకోవాలి చాలామంది బీన్స్ని బాయిల్ చేసి వండుతారు సో అలా చేయటం వల్ల మనకు అందులో ఉండే ప్రోటీన్స్ కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట డైరెక్ట్గా ఇలా చేసుకొని పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకోవడం అనేది చూసాను సో బీన్స్ వేసి కలుపుకున్నాక ఉప్పు వేసి మూత పెట్టేసుకొని మనము ఒక 10 to 15 minutes మనకి బీన్స్ అనేవి సో చాలా బాగా మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూపిస్తాను చూడండి మనకి బీన్స్ అనేవి ఎలా కుక్ అయ్యాయి ఏంటి అనేది చూడండి ఎంత దగ్గరికి అయిపోయిందో ఆల్మోస్ట్ మనకి బీన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి అన్నమాట మనం ఉడకబెట్టిన తర్వాత ఆయిల్లో వేసి ఎలా ఫ్రై చేస్తామో ఆల్మోస్ట్ అంత క్వాంటిటీలో మనకి ఆ రేంజ్లో ఇది ఫ్రై అయిపోయింది అన్నమాట బీన్స్ అనేది మెత్తగా ఉడికిపోయింది సో ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాము సో మనకి కర్రీకి సరిపడంత కారం వేసుకుంటున్నాము సో ఫ్రై కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అది మన ఇష్టం అన్నమాట టేస్ట్కి మనం కారం ఎంత క్వాంటిటీలో తింటాము అనే దాన్ని బట్టి కారం వేసుకోండి కొద్దిగా ధనియా పౌడర్ సో ఇది ఇంట్లో తయారు చేసిన ధనియా పౌడరే అన్నీ కూడా మ్యాక్స్ ఇంట్లో తయారు చేసినవే అండి సో కర్రీస్ అనేవి మంచి టేస్ట్ వస్తాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కారం అయినా పసుపు అయినా ఇంట్లో దంచుకుంటే సో చూడండి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని జస్ట్ మనకు ఆ కారం అనేది పచ్చి వాసన లేకుండా పోవడానికి ఒక 2 minutes అలా మనము ఈ బీన్స్ని అనేది అలా కుక్ చేసుకోవాలి సో మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో ఇలా మనకి బీన్స్ టమాటో ఫ్రై ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ టమాటో ఫ్రై రెడీ సో ఇది మనకి వేడివేడి అన్నంలో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మనం బాయిల్ చేసి చేయడం వల్ల మనకి ఇందులో ఉండే ఆ ప్రోటీన్స్ అవన్నీ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఇలా డైరెక్ట్గా కుక్ చేసుకోండి అండ్ టేస్టీగా కూడా అవుతుంది సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకో మంచి వీడియో వరకు టాటా బై బై లవ్ యూ ఆల్